విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో జన సైనికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుండి బిర్లా భవన్ సెంటర్, గడియార స్తంభం సెంటర్ మీదుగా ఈ ర్యాలీ సాగింది. రాష్ట్ర ప్రభుత్వ ఎంపీలు పార్లమెంటులో ప్లగార్డులు ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రెడ్డి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 18, 19, 20 తారీఖుల్లో ఈరోజు ఒక ర్యాలీగా మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎంపీస్, ప్రధానంగా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి 22 మంది ఎంపీలు, టీడీపీ సంబంధించినటువంటి 3 ఎంపీలు, లోక్సభ రాజ్యసభ సభ్యులు అందరూ కూడా ఈ రోజు జరిగేటువంటి పార్లమెంట్ సమావేశంలో ప్లేకార్డ్స్ ప్రదర్శించి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను కాపాడే విధంగా 32 మంది బలిదానంతో ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంట్ని రక్షించుకునే విధంగా ప్రైవేటీకరణ నిలిపివేస్తూ ఆ వైపుగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి. ఈ రోజున పార్లమెంట్లో ప్లేకార్డ్స్ ప్రదర్శన చేయాలి ఎంపీస్ అని చెప్పేసి గత 2 రోజులు 3వ రోజు ఈ రోజున అందరూ కూడా డీచాలు ఫోటోలు తీసి ఈ యొక్క ఎంపీస్ ఎవరైతే ఉన్నారో ఎంపీస్కి వారి యొక్క ట్విట్టర్ అకౌంట్కి యాడ్ చేయమని చెప్పేసి పార్టీ అధ్యక్షులు పిలుపు మేరకు ఈ రోజున ఏలూరు నగరంలో పాత బస్టాండ్ దగ్గర నుండి ఈరోజు ఒక ర్యాలీగా ఈ యొక్క ఎంపీలందరికీ కూడా వారి యొక్క బాధ్యతను గుర్తు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజున ఈ భారీ ర్యాలీ నిర్వహించి మరి ఎంపీల యొక్క బాధ్యతని జనసేన పార్టీ అధ్యక్షులు, ఎందుకంటే ఈ యొక్క అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుకునే దిశగా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని అడిగినప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతూ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు. అయినప్పటికి కూడా పార్టీలకు అతీతంగా మరి అందరూ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఈ యొక్క ట్విట్టర్ ద్వారా వారి యొక్క అకౌంట్కి డిజిటల్ ఫొటోస్ తీసి ఆ ఫోటోల్ని యాడ్ చేయమని చెప్పి చెప్పారు. ఆ రకంగా మరి 3 రోజులు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఈరోజు జరిగేటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఉభయ సభల్లో కూడా మరి ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను కాపాడే దిశగా మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మరీ ముఖ్యంగా ఏలూరు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు కోటగిరి శ్రీధర్ గారికి ఇష్టం చేస్తూ ఉన్నాం. మీ యొక్క బాధ్యతని, మీ యొక్క ప్రజల యొక్క మనోభావాలను కాపాడి మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడవలసిందిగా ఇష్టం చేస్తూ ఉన్నాం.